శ్రోతలందరికీ మరొక్కసారి భాగవత్ కథలో దశమ స్కంధానికి శ్రవణ ఛానల్కి స్వాగతం ఈరోజు నుంచి మనం దశమస్కందం యొక్క రెండో పార్ట్ చెప్పుకుంటున్నాం అన్నమాట ఇందులో మనం ఒక పార్ట్ని వదిలేస్తున్నాం అది శ్రీకృష్ణుని రాసలీలల గురించి చిన్నపిల్లలు కూడా వింటున్నారు కాబట్టి దీన్ని చిన్నపిల్లలకి ప్రత్యేకంగా చెప్తున్నాను కాబట్టి ఆ భాగం అంత అవసరం లేదని నాకు అనిపించింది కాబట్టి ఆ అధ్యాయాలని మాత్రం వదిలేసి దాని తర్వాత కథలకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం అన్నమాట సో ఈరోజు మనం చెప్పుకునే కథ ఏంటంటే నందవృజంలో ఒకరోజు ఒక ఎద్దు తన గిట్టెలతోటి భూమిని తవ్వుతూ కొమ్ములతోటి అడ్డు వచ్చిన వారిని అందరినీ కుమ్ముతూ లోపలికి ప్రవేశించింది ఈ ఎద్దు పెద్ద పెద్ద రంకెలు వేస్తూ ఉంది తోక పైకెత్తి కొమ్ములు చూరతో పొడుస్తూ అందరినీ ఏడ్పిస్తుంది అందరి ఇళ్లల్లోకి వెళ్ళి తలుపులేసేసుకుంటున్నట్ట దాన్ని ఎదిరించే వాళ్ళు ఎవరూ లేకపోయారు భయం భయంగా పక్క పక్కన నిలబడి చూస్తున్నారు మనుషులు పని ఇలా ఉంటే ఆ ఎద్దు అంకెలకు భయపడి గోశాలలో ఉన్న గోవులు దూడలు కట్టలు తెంచుకుని బయటకు దిక్కుతోచకుండా పరిగెడుతున్నాయట అంబా అంబా అని తమ భాషలో మమ్మల్ని రక్షించండి అని అరుస్తున్నాయి ఈ విషయం కృష్ణుడికి బలరాముడికి తెలిసింది వెంటనే ఆ ఎద్దు దగ్గరికి వచ్చారు అందరినీ భయపడవద్దని అభయం ఇచ్చారు వాళ్ళు ఎద్దు వంక చూశారు ఓసి వృషభ అమాయకులైన గోపాలను ఆడవాళ్లను భయపెడితే లాభం ఏముంటుంది ఇక్కడనే ఉన్నాను నా మీదికి రా అంటూ ఆ ఎద్దుని పోరాటానికి ఆహ్వానించాడు కృష్ణుడు ఆ ఎద్దు ఎదురుగా నిలబడ్డాడు చేతులు చరుస్తూ భుజాలు చరుచుకుంటూ ఆ ఎద్దు అటు ఎటు తిరిగితే అటు పరిగెడుతున్నాడు ఆ చిన్న బాలుడు తన మీదకి రావడం చూసి కోపంతో రెగిలిపోయింది ఋషము తల ముందుకు చాచి కృష్ణుడిని తన వాడి అయిన కొమ్ములతోటి పొడవబోయింది కృష్ణుడు ఒడుపుగా ఆ ఎద్దు కొమ్ములు పట్టుకున్నాడు ఆ ఎద్దు కృష్ణుడు వెనక్కి నెట్టింది కృష్ణుడు వెనక్కి వచ్చినట్టే వచ్చి ముందుకు దూకాడు ఆ ఎద్దు కొమ్ములను పట్టుకొని విరిచేశాడు దాని తలను తిప్పాడు కొమ్ములు లాగేశాడు తల విరిచాడు ఆ ఎద్దు నేల మీద పడేసి తొక్కాడు ఎద్దు గిలగిలా కొట్టుకుంటూ మరణించింది ఆ ప్రకారంగా ఎద్దును చంపిన కృష్ణుడు పారిపోయిన ఆవులను తోలుకుంటూ గోశాలలోకి వచ్చాడనమాట వ్రజాల్లో ఉన్న గోపకులందరూ కృష్ణుని నానా రకాలుగా స్థుతించారు నందవ్రజంలో ఇలా ఉండగా ఒకరోజు మధురానగర రాజైన కంసుని అంతఃపురంలోకి ఎవరు ప్రవేశించారు నారాయణ నారాయణ నారదుడు ప్రవేశించాడు కంసుడు నారదుడికి సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి కూర్చోబెట్టాడు అప్పుడు నారదుడు కంసుడితో ఇలా అన్నాడు ఈ కంసుడు ఎవరో మనకు తెలుసు కదా కృష్ణుడు మేనమామ దేవకికి అన్నయ్య కృష్ణుడి కోసం వెతకడానికి నానా రకాల రాక్షసుని పంపించాడు కదా ఏమీ కాలేదు ఎవరు ఏం చేయలేకపోయారు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం మనం నారదుడు కంసుడిని చూసి ఇలా అన్నాడు కంసరాజా నీకు ఒక రహస్యం చెప్తాను జాగ్రత్తగా విను దేవకీదేవికి ఎనిమిదవ గర్భంలో ఆడపిల్ల పుట్టిందని అన్నారు అన్నారు కదా నిజానికి ఆడపిల్ల నందవ్రజంలో ఉన్న నందుని భార్య యశోదకు పుట్టిన బిడ్డ నీ చెల్లి దేవకీదేవి ఎనిమిదవ గర్భంలో మగపిల్లవాడు పుట్టాడు ఆ కుమారుడు ప్రస్తుతం నందవ్రజంలో యశోదానందుల ఇంట్లో కృష్ణుడు అన్న పేరుతో పెరుగుతున్నాడు నీ ఇంకో విషయం కూడా చెప్తాను విను దేవకీదేవికి ఏడవ గర్భం పోయిందని అన్నారు కదా అది నిజం కాదు దేవకీదేవి ఏడవ గర్భంలో ఉన్న పిండాన్ని తీసి వసుదేవుని మరొక భార్య ఆయన రోహిణి గర్భంలో ప్రవేశపెట్టించారు అంటే దేవకీదేవి ఏడవ గర్భంలో పుట్టినవాడు కూడా రోహిణి వద్ద బలరాముడు అన్న పేరుతో పెరుగుతున్నాడు ఇదంతా వసుదేవునికి తెలుసు నువ్వు చంపుతావని భయపడి వసుదేవుడు తనకు పుట్టిన ఏడు ఎనిమిదో కుమారును రహస్యంగా నందుని ఇంటికి చేర్చి అక్కడ పెంచుతున్నాడు అంటే దేవకీ వసుదేవుల కుమారులు అక్కడ పెరుగుతున్నారనమాట కృష్ణుడు బలరాముడు అన్న పేర్లతోటి నువ్వు పంపుతున్న రాక్షసులందర్నీ వీళ్ళిద్దరే చంపుతున్నారు నీ రాజ్యం అంతా ఎదురు లేకుండా తిరిగిన నీ అనుచరులు అందరూ ఆ నందవ్రజంలో ఎందుకు మరణిస్తారో ఆలోచించి చూడసలా ఉన్న విషయం చెప్పాను తరువాత నీ ఇష్టం బాబు అంటూ నారదుడు కాస్త చల్లగా అంత విషయం ఈ సీక్రెట్ అంతా తన వెనక ఇంతటి కుట్ర జరిగిందనేది తెలిసిన కంసుడు కోపంతో మండిపడిపోయాడు వెంటనే కత్తి తీసుకుని వసుదేవుని చంపడానికి బయలుదేరాడు అప్పుడు నారదుడు కంసుని చేపెట్టుకుని కంసరాజా ఈ పాట నీకు చేటు ఇప్పుడు నువ్వు వసుదేవుని చంపావనుకో అక్కడ నందుడు బలరామకృష్ణుడు పారిపోతారు నీ శత్రువుడు బలరామకృష్ణుడు కానీ వసుదేవుడు కాదు కదా అందుకని నువ్వు వసుదేవుణ్ణి చంపే కార్యక్రమం ఆపు అని వారించాడు కంసుడికి చావు కబురు చెప్పి మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు తన చావుకి కారకులైన వారికి జన్మనిచ్చినందుకు దేవకి వసుదేవులను మళ్లీ కారాగారంలో బంధించాడు కంసుడు బలరామకృష్ణుని వెంటనే అంతం అందించాలని అనుకున్నాడు ఆలస్యం చేయకుండా కేసీ అనే ఒక పిలిచాడు పిలిచాడనమాట నువ్వు వెంటనే నందవ్రజానికి పోయి అక్కడ నందుని ఇంట్లో పెరుగుతున్న బలరాముడు కృష్ణుడు అనే ఇద్దరు బాలు చంపే అని చెప్పాట అంతటితో తృప్తి చెందలేదు వాడు చాణూరుడు ముష్టికుడు అనే మల్లయోధులను శలుడు తోషలుడు అనే మంత్రులను ఏనుగులు నడిపే మావటి వాడిని పిలిచాట వాడితో ఇలా చెప్పారు ఏమని చెప్పేట బలరాముడు కృష్ణుడు అనే బాలురు మనకు శత్రువులు వారిని మనం చంపాలి నేను బాలకుల్ని ఇక్కడికి పిలిపిస్తాను ఓ చాణూరా ఓ ముష్టిక వారు రాగానే మీరు వారితో మల్ల యుద్ధం చేసి వారిని చంపేయాలి దానికి తగిన ఏర్పాట్లు చేయండి మల్ల యుద్ధం పోటీలు ఏర్పాటు చేయండి బలరామకృష్ణును మల్ల యుద్ధానికి ఆహ్వానించండి చంపండి అని ఆదేశించాడు అంటే వాడికి కేసీ మీద కూడా నమ్మకం లేదు ఆల్రెడీ పంపించాడు కానీ ఆవిడ కూడా చచ్చిపోతుందని లోపల మనసులో ఎక్కడో వాడికి ముందే దిగులు పట్టుకుందనమాట లేకపోతే మళ్ళీ ఇక్కడికి రావడం ఏమిటి వెళుతో చంపించడం ఏమిటి ఈ ముష్టి యుద్ధానికి ఆహ్వానించడం పిలవడం ఏమిటి వాడికి ఎంత భయంగా ఉందో లోపల చూడండి మామటి వాడైన భద్రుణ్ణి చూసి ఇలా అన్నట్టే ఇంకా మల్ల యోధుల నుండి వారు తప్పించుకుంటే నువ్వు వారిని చంపాలి ఎలాగంటే నువ్వు నీ దగ్గర ఉన్న మొదటి పూవలయ్య పీడనంను ఆ మల్లయుద్ధం జరిగే స్థలంలో నిలుపు వారు రాగానే నీ ఏనుగును వారి మీద ఊసిగొలిపి ఆ ఇరువురు బాలురిని నీ ఏనుగు కాళ్ళ కింద పడేసి తొక్కి చంపించు అని చెప్పాట మంత్రులారా ఈ కార్యక్రమాలు జరగడానికి ఏదో కారణం ఉండాలి కదా అందుకని రాబోయే చతుర్దశి నాడు మధురలో ధనుర్యాగం జరిపించండి ఈశ్వరుణ్ణి పూజించండి ఈశ్వరునికి ప్రీతిగా పశువుల్ని బలి ఇవ్వండి ఈ ధనుర్యాగం చూడ్డానికి నేను నందవ్రజాన్ వారికి ఆహ్వానం పంపుతాను వారందరూ వస్తారు వారితో పాటు వీళ్లు వస్తారు అప్పుడు వారిని చంపేయండి అని ఆజ్ఞాపించాడు వారందరూ వెళ్ళిపోయిన తర్వాత కంసుడు యాదవుల్లో ప్రముఖుడైన అక్రూరుడిని పిలిచాడు అక్రూరుడు వచ్చి కంసుని ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు అక్రూరుడిని చూసి కంసుడు ఇలా అన్నాడు అక్రూరుడా నువ్వు నాకు చాలా మంచి స్నేహితుడు ఆ స్నేహధర్మంలో నాకొక పని చేసిపెట్టు మన భోజవంశంలో పుష్టివంశంలో నిన్ను మించిన స్నేహితులు నాకెవరున్నారు చెప్పు నా మీద ప్రేమ అభిమానం చూపేవారు నా మేలు కోరేవారు నువ్వు తప్పితే వేరే ఎవరు లేరు కదా నువ్వు నా వాడివి నా ఆంతరంగీకుడివి అని నమ్మి నేను నీ మీద ఒక బాధ్యత పెడుతున్నాను ఆ పని నువ్వు తప్ప ఎవ్వరూ సక్రమంగా నిర్వర్తించలేన నా నమ్మకం అని మెల్లిగా రూడి మొహంలో అతని మొహంలోకి చూస్తూ ఏం లేదు అక్రూరా నువ్వు ఇప్పుడు నందవ్రజానికి వెళ్ళాలి రథం మీద వెళ్ళు నందవ్రజంలో బలరాముడు కృష్ణుడు అనే ఇద్దరు బాలురు ఉన్నట్ట వారిని మధురకు తీసుకురా అసలు విషయం నీకు తప్ప వేరే ఎవరికీ చెప్పుకుంటా చెప్పు అదేంటంటే ఈ బాలురు ఇద్దరు విష్ణు హంసలో నన్ను చంపడానికి పుట్టారని నారదుడు చెప్పాడు వారు నన్ను చంపకముందే నేను వారిని చంపుతాను ముందు ఏనుగుని ఉసుకొలుపుతాను ఏనుగు వారిని తొక్కి చంపుతుంది అక్కడ తప్పించుకుంటే ఇద్దరు మల్లయోధుడు వారిని యుద్ధంలో చంపుతారు ఇది ప్రణాళిక అంటే నా యొక్క ప్లాన్ ఇది అని చెప్తున్నాను అనమాట అక్రూర ఈ ఇద్దరిని తీసుకుని వస్తే అనుమానం వస్తుంది అందుకని నందుని అతని పరివారాన్ని ధనుర్యాగమునకు ఆహ్వానించు వారిని కానుకలు పట్టుకురమ్మని చెప్పు వారితో పాటు బలరాముడు కృష్ణుని ఇద్దరిని కూడా తీసుకురా నీకు ఇంకో రహస్యం కూడా చెప్తాను ఈ ఇద్దరు బాలులు నందుని కుమారులు కారు వసుదేవుని కుమారులు నేను వారిని చంపగానే సహజంగానే వసుదేవుడు దేవకీ దేవి పృష్టివంశీకులు భోజ దాసహ వంశాల వాళ్ళు వారి బంధువులు మిత్రులు ఏడుస్తారు తిరగబడతారు వెంటనే వారందరినీ కూడా చంపేస్తాను తర్వాత నా తండ్రి అయిన ఉగ్రసేను అతని తమ్ముడు దేవకుని వారి మిత్రుల్ని అందరినీ చంపేస్తాను అప్పుడు నాకు ఎదురు లేరు ఇంకా ఎవరైనా నా మీద తిరగబడితే నా గురువుగారు జరాసంధుడు నా మిత్రుడు ద్విధుడు శంబరుడు నరకుడు బాణుడు మొదలవు రాజులు అందగా ఉంటారు కదా నాకు వాళ్ళందరినీ తీసుకుని మిగతా వాళ్ళని సంహరించేస్తాను నా మార్గం నిష్కంఠంగా చేసుకుంటాను ఈ భూమినంతా ఏకచత్రాధిపత్యంగా పరిపాలించేస్తాను చూసావా నువ్వు బలరామకృష్ణులను మధురకు తీసుకురావడంతో నాకు ఎన్ని లాభాలు చేకూరుతాయో నీ మిత్రుడైన నాకు మంచి జరిగితే నీకు మంచి జరిగినట్టే కదా నువ్వు నాకు ఈ పని చేసి పెడితే నీకు ఉత్తమమైన ఇచ్చి గౌరవిస్తాను కాబట్టి ధనుర్యాగం చూడడానికి మధురా నగరంలో పర్యటించడానికి అని చెప్పి నందుని అతని పరివారాన్ని బలరామకృష్ణుని వెంటనే మధురకు తీసుకొచ్చే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అని ఉన్న విషయం కొండ భద్ర కొట్టినట్టుగా చెప్పేశట్ట అక్రూరుడికి అప్పుడు అక్రూరుడు కంసుడితో ఇలా అన్నట్ట కంస మహారాజా బలరామకృష్ణుని చేతిలో చావు తప్పించుకోవడానికి మంచి పథకమే వేశావు నువ్వు చాలా బాగుంది నీ పథకం ఫలించినా ఫలించకపోయినా నీవు ఏమీ చింతించవద్దు ఎందుకంటే మనం ఒకటి తలిస్తే విధి మరొకటి తలుస్తుంది కదా పనులు చేయడమే మన కర్తవ్యం దానికి తగిన ఫలం దైవం ఇస్తుంది మానవుడు ఏమేమో ఊహించుకుని ఏవేవో కార్యాలు చేస్తూ ఉంటాడు ఆ కార్యాల వలన ఒక్కొక్కసారి సుఖం కలుగుతుంది మరొకసారి అంతులేని దుఃఖం కలుగుతుంది ఏది ఏమైనా కానీ నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు చెప్పిన పని నేను చేస్తాను ఎలా జరగాలో అలా జరుగుతుంది అన్నాడు అక్రూరుడు ఆ ప్రకారంగా అక్రూని ఆదేశించిన కంసుడు తన అంతఃపురానికి వెళ్ళిపాడు ఈ రకంగా కంసుడు వేసిన ప్లాన్ సుఖమహర్షి పరీక్షితుకు చెప్తున్నాడనమాట భాగవతంలో అది మనం కూడా విన్నాం ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకుందాం ఇంతలోపల ఈ కంసుడు ఒక కేసి అనే రాక్షసుడిని పంపాడు కదా ఆ వాడేం చేస్తున్నాడు వాడి సంగతి చూద్దాం ఈ కంసుడు పంపిన కేసీ అనే రాక్షసుడు గోకులానికి వెళ్ళాడు తాను రాక్షసుడిని తనను ఎవరు ఏమీ చేయలేరు ఈ గోపకులను చీవలు నలిపినట్టు నలిపేస్తాను అసలు ఇద్దరు చిన్నరు బాలు చంపడానికి కంసరాజున్నాను ఎందుకు పంపాడో ఏమిటో అయినా ఏముంది లేదు చిటికిలో పని ముగించేసుకుని పోవచ్చు అనుకుంటూ వల్ల గర్వంతో ఆ గోకులంలోకి ప్రవేశించట కామరూపుడైన ఆ రాక్షసుడు గుర్రం రూపం ధరించి వెళ్ళాట పెద్దగా సకిలించాట తోకను పైకెత్తి గిట్టలతో నేల తవ్వుతూ ఈ కృష్ణుడు బలరాముడు అనే బాలు ఎక్కడున్నారా అని వెతుకుతూ గోకులం అంతా ఎగురుతూ గెందుతున్నా వీడెవడో రాక్షసుడులాగా ఉన్నాడే వీడి సంగతి చూద్దాం అనుకుంటూ కృష్ణుడు వాడికి ఎదురుపోయి నువ్వు వెతుకుతున్న కృష్ణుడు నేనే ఏం చేస్తావు అన్నట్టు ధీమాగా వాడు ఎదురుగా నిలబడ్డాట లడ్డూలాగా దొరికాడు కుర్రాడు అనుకుంటూ కేసి కృష్ణుడి మీదకి పరిగెత్తాడు వెనక్కి తిరిగి తన వెనక కాళ్ళతోటి కృష్ణుడు ఒక్క తాపు తన్నాడు కృష్ణుడు పక్కకి తిరిగి తప్పించుకున్నాడు కానీ తనను తన్నడానికి ఎత్తిన వాడి రెండు కాళ్లను వెనకాల నుంచి పట్టేసుకున్నాడు గాలిలోకి లేపాడు గిరగిరా తిప్పి నేలగేసి బాదాడు మళ్లీ పైకెత్తి గిరగిరా తిప్పి దూరంగా విసిరేశాడు కేసికి దిమ్మ తిరిగిపోయింది వాడు అసలే సామాన్యుడు కాడు వీడికి తన ప్రతాపం చూపించాల్సిందే అనుకుని పైకి లేచాట కేసి కింద పడ్డవాడు లేచి నిలబడ్డాడు మరలా గిట్టలతోటి నేలంతాడు నోరు తెరిచి హా అని అరుస్తూ కృష్ణుడి మీదకి పరిగెత్తాడు ఈసారి కృష్ణుడు నోరు తెరుచుకుని వేగంగా తన మీదకు వస్తున్న కేసి నోట్లోకి తన ఎడమ చేతిని దోపాడు దొరికాడు కదా అని కృష్ణుడు ఎడమ చేతిని తన పళ్ళతో కరకరా నమ్ముద్దాం అనుకున్నాడు కేసి కానీ కృష్ణుని చెయ్యి మండుతున్న ఇనపగుండులాగా వాడి నోటికి కాలుస్తూ ఉందిట ఆ దెబ్బకి వాడి నోట్లోని పళ్ళు రాలి కింద పడిపోయి కృష్ణుడు తన చేతిని బాగా పెంచేశాడు కేసి నోరు పగిలిపోయేటట్టుగా ఉంది నోటి నిండా కృష్ణుడు చెయ్యి ఉండడం వల్ల కేసి ఊపిరిరాడటట్లేదు అటు ఇటు కొట్టుకుంటున్నాడు వాడి ఒళ్ళంతా చెమట్లు పట్టేసింది కృష్ణుడు చెయ్యి తీస్తేగానే వాడికి ఊపిరాడదు కృష్ణుడు తీయడు కేసి కనుగుడ్లు తేలేశాడు గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోయాడు వాడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి కింద పడ్డ కేసి నోట్లో నుండి కృష్ణుడు తన చేతిని బయటికి లాగాడు చేతులు దులుపుకుంటూ ఏమీ ఎరగనట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇదంతా అదృశ్య రూపంలో ఉండి గమనిస్తున్న నారదుడు కృష్ణుని వద్దకు వచ్చి ఆయన ఈ ప్రకారంగా స్తుంచాడు ఓ కృష్ణ యోగేశ జగదీశ్వర వాసుదేవ ప్రభో నీకు నమస్కారం నువ్వు ఈశ్వరుడు నీ మాయచేతమే అంత సృష్టించబడ్డా మానవ లోకంలో పెరిగిపోయిన పాపాలని ప్రక్షాళన చేసి ధర్మాన్ని స్థాపించడానికి దుష్ట శిక్షణకు రక్షణ చేయడానికి నువ్వు ఈ రూపంలో అవతరించావు ఇప్పుడు నువ్వు చంపిన కేసి సామాన్యుడు కాదు ఇప్పటిదాకా దేవతలను కేవలం తన అరుపులతోనే భయపెట్టేవాడు వాడి అరుపులకు దేవతలు గజగజ అట్టి కేసిని నువ్వు అవలీలగా ఏమాత్రం శ్రమ లేకుండా సంహరించావు వీటితో నీ శత్రునాశనం మొదలైంది ఇంకా చాణూరుడు ముష్టికుడు కువలయ పీడము కంసుడు నీ చేతిలో మరణించడం త్వరలోనే చూడగలను ఆహా పరమాత్మ నీ దయవల్న నాకు భవిష్యత్తు గోచరం అవుతోందయ్యా కంసవధ తర్వాత నీకింకా ఉన్నారు శత్రువులు శంకుడు యవనుడు ముర నరకుడు మొదలగు రాక్షసుల్ని కూడా సంహరించాలయ్యోయ్ పారిజాత వృక్షం దివి నుండి భూమికి తీసుకొస్తావు ఇంద్రుడి గర్వాన్ని కూడా అనుస్తావు క్షత్రియ కన్యల్ని వివాహం చేసుకుంటావు నువ్వు ద్వారకలో మృగమహారాజును శాప విముక్తుణ్ణి చేస్తావు శమంతకమణితో సహా జాంబవంతిని వివాహం చేసుకుంటావు చనిపోయిన బ్రాహ్మణ బాలకుణ్ణి యమలోకం నుండి తిరిగి తీసుకొస్తావు పౌండ్రకుణ్ణి దంతవ్రక్తుణ్ణి కూడా చంపుతావు రాజసూయ యాగం సందర్భంలో నిన్ను అకారణంగా దూషించిన శిశుపాలు నీ చక్రంతో వధిస్తావు ఈ అవతారంలో నువ్వు చేసే లీలలు ఇంకా నేను చాలా ఉన్నాయో కళ్ళారా చూడబడుతున్నాను అండ్ ఫ్యూచరు చెప్పేస్తున్నాడు నువ్వు చేస్తావు అన్నది చెప్పి నీ మహిమ నాకు తెలుసు అంటూ స్థుతించేస్తున్నాడు కూడా అలా అన్నీ చెప్పేసి ఆయనకి నమస్కారం పెట్టి నేను వెళ్ళొస్తున్నానయ్యా బాబు ఇంకా నువ్వు చూసుకో ఈ వ్యవహారాలన్నీ అంటూ నారాయణ నారాయణ అంటూ ఆయనకి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాట నారదుడి పని అంతే కదా అక్కడ ఇక్కడ చెప్పడం ఇక్కడ అక్కడ చెప్పడం ఓ పరీక్షిత్ మహారాజా కేసీ అనే రాక్షసుని సంహరించిన కృష్ణుని చూడగానే నారదుడు పరమానందంతో ఈ విధంగా స్తుతించి లోక సంచారానికి వెళ్ళిపోయాడు కదా మరి కృష్ణుడు మాత్రం అక్కడ ఉంటాడంటే ఏం చేశాడు ఏమీ తెలియనట్టుగా గోవుల్ని తోలుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాట కేసీ మీద నమ్మకం లేని కంసుడు కృష్ణుణ్ణి చంపడానికి మయుడి కుమారుడైన వ్యోముడు అనే దానవుణ్ణి కూడా పంపేట వెనకాల ఇంకొకడిని వాడు కృష్ణుడిని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చాడు ఆ సమయంలో కృష్ణుడు గోపబాలు దొంగను పట్టుకోవడం ఆట ఆడుకుంటున్నట్ట దొంగ పోలీస్ ఉంటారు కదా అది కొంతమంది గోపాలు మేకలను మరి దొంగలుగాను మేకలు మేకలుగాను మిగిలిన వాళ్ళు వాళ్ళని పట్టుకునేవారుగాను ఆడుకుంటున్నారు ఆ వ్యోముడు కూడా మేక వేషంలో వారితో కలిసిపోయాడు వారితో ఆడుకున్నట్టే ఆడుకుంటూ దూరంగా పారిపోయాడు ఆ మేకను తరుముకుంటూ గోపబాలురు కూడా పరిగెత్తాడు ఆ దైత్యుడు గోప బాలునందరినీ ఒక కొండ గుహలోకి తీసుకెళ్ళిపోయాడు ఆ రాతితోటి ద్వారం మూసేశాడు కృష్ణుని వద్ద కేవలం నలుగురు బాలురు మాత్రమే ఆడుకుంటున్నాడు కృష్ణుడికి అనుమానం వచ్చేసింది తమలోకి వచ్చిన ఆ తోడేలు వంటి మేకను చూశాడు ఇది రాక్షసుల పని అనుకున్నాడు రూపంలో ఉన్న రాక్షసుని పీకపడుకున్నాడు కృష్ణుని పట్టు విడిపించుకోవడానికి ఆ రాక్షసుడు గిలగిలగిలా కొట్టుకుంటున్నాడు వాడి శరీరం అంతా బలహీనమైపోయింది కృష్ణుడు పట్టు విడిపించుకోలేకపోతున్నాడు కృష్ణుడు ఆ రాక్షసుడిని ఒంటి చెత్తో పైకెత్తి నేలకేసి మోదసాగాడు ఆ దెబ్బలకు తట్టుకోలేక వాడు రక్తం కక్కుకొని మరణించాడనమాట వాడిని అక్కడే వదిలేసి గోపబాలు బంధింపబడ్డ గుహ వద్దకు వెళ్ళాడు కృష్ణుడు గుహకి అడ్డంగా పెట్టిన బండరాతిని తొలగించి వాళ్ళని బంధ విముక్తుల్ని చేశారు మళ్ళీ అందరూ కలిసి ఆవుని తోలుకుంటూ సాయంత్రానికి నందవజానికి అన్నమాట ఈ రకంగా కేసుని వ్యోమిని ఇద్దరిని వధించాడు మన చిన్న కృష్ణుడు దీని తర్వాత మరి కంసుడు ప్లాన్ ప్రకారం ఈ అక్రూరుడు నందవ్రజానికి వెళ్ళి వాళ్ళని పిలుచుకురావాలి కదా మరి అక్రూరుడు నందవ్రజానికి వెళ్తాడా లేదా వెళుతున్నప్పుడు దారిలో ఏమవుతుంది వస్తున్నప్పుడు ఏమవుతుంది అసలు వచ్చేటప్పుడు ఆయనతో పాటు కృష్ణుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తారా రారా ఇది వచ్చే గదిలో చెప్పుకుందాం మనం అంతవరకు సెలవు